మనం చూస్తున్నాం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో ఘనంగా జరుగుతుంది. హనుమాన్ భక్తుల నడుమ శోభాయాత్ర కొనసాగుతుంది. మనం చూస్తుంటే రోడ్లన్నీ కూడా హనుమాన్ యాత్ర వెళ్ళేటటువంటి దారి పొడవునా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు అదుపులో ఉంచారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు చేయడం వల్ల ఇలాంటి వాహనాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు. ఓన్లీ శోభాయాత్రకు సంబంధించిన వాహనాలే ఈ దారి పొడవునా వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. భారీ ఎత్తున హనుమాన్ భక్తులు, వేలాది మంది భక్తులు, హనుమాన్ భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం కాషాయమయంగా హనుమాన్ ఈసారి అయోధ్యలో రాముని ప్రతిష్టన ఆయన మొదటిసారి హనుమాన్ జయంతి సందర్భంగా ఈసారి ఇంకా వేడుకలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. హనుమాన్ యాత్రకి చేస్తారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసే ఫైర్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాత్ర పొడవున ఏదైతే రథాలు వెంటనే ఫైర్ సిబ్బంది కూడా బయలుదేరుతుంది. ఇక్కడ హనుమాన్ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఫైర్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈసారి హనుమాన్ జయంతి వేడుకలు? ఈసారి కూడా అంత సేమ్ భక్తి శ్రద్ధలతో హనుమత్ స్వాములు కానీ రాముడు భక్తులు కానీ హిందువులు కానీ భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈసారి నుండైనా వచ్చిన మంచి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలని హనుమాన్ జయంతి సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే చూసారుగా, హనుమాన్ భక్తులు అందరూ కూడా ఈసారి కూడా ప్రతిసారిలానే ఈసారి కూడా హనుమాన్ భక్తులందరూ కూడా హనుమాన్ యాత్రలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ను కూడా యాత్రలో భాగంగా వాటర్ ట్యాంకు కూడా రోడ్డు మీద ఉంది. మనకి వాటర్ ట్యాంకర్స్ కూడా ఈ యాత్రలో అవసరమైనటువంటి వాటర్ను కూడా ఏర్పాటు చేశారు యాత్రలో అని చెప్పుకోవచ్చు. హనుమాన్ దీక్షలో హనుమాన్ యాత్రలో పాల్గొంటున్నటువంటి భక్తులకి ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఇక్కడ టిఫిన్స్ని అందజేయడం జరుగుతుంది, అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులు ఏదైతే హనుమాన్ యాత్రలో పాల్గొంటూ జై శ్రీరామ్ నినాదాలతో ఎండలో మరి ఆ దేవుని హనుమాన్ భక్తులు అందరూ కూడా ఎండ అని తేడా లేకుండా హనుమాన్ యాత్రలో పాల్గొంటున్నారు. ఆ నేపథ్యంలో వారి ఆకలిని తీర్చడానికి, వారి ధూపం దాహాన్ని తీర్చడానికి ఇక్కడ అల్పాహారాన్ని అందజేస్తున్నారు వివిధ పార్టీ కార్యకర్తలు. అలాగే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇక్కడ టిఫిన్ అందజేయడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సేవ చేయడం? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఈ ఇందూరు టిఫిన్ అండ్ మీల్స్ మాస్టర్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 234-22 రిజిస్ట్రేషన్ నెంబర్ మాది. 3 ఇయర్స్ నుంచి సేవ చేసుకుంటూ వస్తాం. ఇలానే మళ్ళీ ఈసారి మా ఆధ్వర్యంలో మళ్ళీ ధనపాలన్న ఎంపీ అరవింద్ వారి చేతుల మీదుగా చేయడం జరుగుతున్నది. ప్రతిసారి సేవ 3 ఏళ్ల నుంచి చేసుకుంటూనే వస్తాం. ఇది అందరు భక్తుల కోసం ఎండల ఉత్సాహంగా ఇంత హనుమంతుడి మీద భక్తితో వస్తారు కాబట్టి వాళ్లకు ఆకలి మీద శ్రద్ధ తగ్గినందుకు మేము ఈ సేవ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తే చేసినందుకు చాలా గౌరవకరంగా ఉంది. అలా ఇంకోటి ఏంటంటే పెద్ద ఎత్తున అర్బన్ ఎమ్మెల్యే గారు ధనపాల సూర్యనారాయణ గారు వారి చేతుల మీదుగా సేవ చేయడం, వాళ్ళతో చేయడం ఇంకా ఆనందకరమైన విషయం. మరి ఎంపీ అరవింద్ అన్న కూడా వాళ్ళతో చేయడం కూడా చాలా ఆనందకరమైన విషయం. మళ్ళీ సంపూర్ణ మా అసోసియేషన్ మాస్టర్ల సహకారం మరియు యజమానుల సహకారంతో, సంపూర్ణ కార్మికుల సహకారంతో, భక్తులు శ్రద్ధతోటి దీన్ని ఆస్వాదిస్తారు కాబట్టి చాలా మంచి అనిపిస్తుంది మేడం. సార్, గత 3 సంవత్సరాల నుంచి టిఫిన్స్ని ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈసారి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల సూర్యనారాయణ ఆధ్వర్యంలో వారి సహకారంతో వారి చేతుల మీదకి ఇది అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ అందరు కూడా వచ్చినటువంటి భక్తులు కూడా అందరు కూడా ఇక్కడ అల్పాహారాన్ని తింటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆకలిని కూడా లెక్క చేయకుండా ఈరోజు మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలో శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది మంది హనుమాన్ భక్తుల మధ్య హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. ఇది ఆర్ఆర్ చౌరస్ వరకు ఛత్రపతి శివాజీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఆకలిని లెక్క చేయకుండా సైతం భక్తులందరూ కూడా హనుమాన్ భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. వారికి వారిని ఉద్దేశించి ఇక్కడ అల్పాహారాన్ని కూడా మంచినీటిని మజ్జిగని పండ్లను కూడా పంపించేస్తున్నారు. చూసుకుంటే ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఈ యాత్ర కొనసాగుతుంది. ఏదైతే మనకి ఇప్పుడు సుభాష్ నగర్ నుంచి
ఈ యాత్ర నిర్మల్ హృదయ అమలవాడి మీదుగా దేవి రోడ్ మీదుగా అయితే ఈ యాత్ర వెళ్ళనుంది. చివరగా ఆరా చౌరాసా వద్ద ముగింపు సభ అనేది ముగియనుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ మళ్లింపుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వాటిని ఆంక్షలని ఇచ్చేసి ఏదైతే ఆంక్షలు తప్పితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి కేసీఆర్ తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.